ఖమ్మం జిల్లాలో నిర్మాణం అవుతున్న గ్రీన్ఫీల్డ్ హైవే వెహికల్స్తో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తరచూ విజయవాడ భద్రాచలం జాతీయ రహదారిపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంబంధిత అధికారులు మాత్రం చోద్యం చేస్తున్నారు. పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం గ్రామం వద్ద ముత్తగూడెం నుండి బియ్యం బంజర వైపు వెళ్తున్న టిప్పర్ రైలింగ్ను ఢీకొట్టి పక్కనే ఉన్న వన్ వేలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో వన్ వేపై ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రీన్ఫీల్డ్ హైవే టిప్పర్ డ్రైవర్లు ర్యాష్ నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో ఇతర వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణ నష్టం జరగకముందే తక్షణ చర్యలు చేపట్టాలంటున్నారు వాహనదారులు.